జైలు నుంచి జనం గుండెల్లోకి వచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన ఆయనకు అడుగడుగున జనాలు నీరాజనం పలికారు. జైలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా జనం ఘన స్వాగతం పలికారు. అభిమాన నేత నిర్బంధం నుంచి బయటకు రావడంతో హర్షాదిరేకాలు మిన్నంటాయి. రాజమండ్రి నుంచి వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా చంద్రబాబు ఉండవల్లికి చేరుకున్నారు. దీంతో జాతీయ రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. చంద్రబాబు వస్తున్న కాన్వాయ్ రోడ్డుకు ఇరువైపులా ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. అది కూడా అర్ధరాత్రి అయినా చంద్రబాబును చూసేందుకు జనం వేచే ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో చంద్రబాబు కారులోనే కూర్చోవాల్సి వచ్చింది. ఆయన్ను చూడాలి అనే అభిమానంతో దారి పొడవున అభిమానులు, కార్యకర్తలు, సామాన్య జనం బారులు తీరారు. ప్రతి ఊరిలోనూ పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బాణాసంచా కాలుస్తూ, పూలు చల్లుతూ, గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. దారి పొడవున జన ప్రభంజనం కొనసాగింది. సాధారణంగా చంద్రబాబు వంటి ప్రముఖుల వాహన శ్రేణి వెళ్లే వేగంతో రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లికి 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. కానీ వేల సంఖ్యలో ప్రజలు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారులు రహదారులపైకి చేరుకుని అడుగడుగునా స్వాగతం పలకడంతో రావులపాలెం వరకు 30 కిలోమీటర్ల ప్రయాణానికే కొన్ని గంటలకు పైగా సమయం పట్టింది. రాత్రి 11 గంటలకు ఏలూరు శివారులోని ఆశ్రమ వైద్య కళాశాల వద్దకు చేరింది. దెందులూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తర్వాత రాత్రి 11:30 సమయానికి కరపల్లు టోల్గేట్ వద్దకు కాన్వాయ్ చేరుకుంది. వేల మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబును చూడకుండా కాన్వాయ్ను ముందుకు కదలనీయబోమని అడ్డుపడ్డంతో అదుపు చేయడానికి పోలీసులు ఆపసోపాలు పడ్డారు. అర్ధరాత్రి వేళ అభిమానుల ఎదురుచూపులు చూశారు. అర్ధరాత్రి 2:45 దాటాక విజయవాడ నగరంలోకి కాన్వాయ్ ప్రవేశించింది. అప్పటికీ కూడా తమ అభిమాన నేత కోసం వేల సంఖ్యలో ఎదురుచూశారు. వారిలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు. 14 గంటల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన చంద్రబాబు తెల్లవారుజామున 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. రాజమండ్రి జైలు నుంచి మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అర్ధరాత్రిని కూడా లెక్క చేయకుండా తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా జనం బారులు తీరారు. రాత్రి రాజమండ్రిలో ప్రారంభమైన బాబు కాన్వాయ్ ర్యాలీ తెల్లవారు వరకు కొనసాగింది. దాదాపు 14 గంటల పాటు రాజమండ్రి నుంచి అమరావతి వరకు చంద్రబాబు ప్రయాణం కొనసాగింది. ఉదయం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు